Namaste, welcome to our channel. Senior journalist Damu Balaji garu unnaru, vaarito maatladam. Sir, namaste sir. Namaste. Sir, Manipur lo maro gauram velugulokki vachindante sir. Entante cookie tegaki chendina oka vyakti tala nariki intu mundu velladisaru ane news vastundi sir. Dani gurinchi cheppandi. ఇప్పటి వరకు ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మణిపూర్ లో ఏం జరుగుతుందనేది పెద్ద పట్టించుకోలేదు. అక్కడ ఏదో అప్పుడప్పుడు 1 or 2 న్యూస్ వచ్చేది తప్ప డీటెయిల్ గా అక్కడ ఏం జరుగుతుంది అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఎక్కడా రాలేదు. ఇక్కడున్న కొంతమంది డెమోక్రటిక్ వాదులు కావచ్చు, లేకపోతే అపోజిషన్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు మాత్రం మాట్లాడుతున్నారు. మీడియా కూడా అంత కవరేజ్ చేయలేదు. అయితే మొన్న ముగ్గురు స్త్రీలను నగ్నంగా ఊరేగించి వాళ్ళ మీద అత్యాచారం జరిపారనే సంఘటన వీడియో బయటికి రావడంతో ఒక్కసారిగా మీడియా అటెన్షన్ కూడా మణిపూర్ మీదకి వెళ్ళింది. మొత్తం మణిపూర్లో దిగేస్తున్నారు మీడియా పర్సన్స్ అంతా, జర్నలిస్టులు. ఈ నేపథ్యంలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు కొత్తగా వచ్చిన మరో షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే అది కూడా వీడియో ఉంది. ఆ వీడియో ఏంటంటే విష్ణుపూర్ జిల్లాలో ఇండ్ల మధ్య ఒక జూలై సెకండ్ అర్ధరాత్రి వచ్చి దాదాపు 7 మందిని చంపారని చెప్తున్నారు. ఎవరు మైతి తెగ వాళ్ళు కుకి గ్రామం మీద దాడి చేసి 7 మందిని చంపారు. అందులో ఒక కుకి అతన్ని తల నరికి అతని ఇంటి ముందు ఒక వెదురు తడిక ఉంది, అడ్డంగా గోడ బదులు పెడతారు కదా తడికలు అంటారు, సో ఆ వెదురుతో చేసింది. ఆ వెదురు దానికి గుర్తు చేసిపోయారనమాట. అది వీడియో కూడా తీశారు, అది కూడా ఇప్పుడు లేట్గా బయటకు వచ్చింది. సో ఇది ఒక దిగ్భ్రాంతికరంగా ఉంది. ఎందుకంటే ఒక్కో వీళ్ళు మైతీలు కుకీల మీద చేసే దాడులు మామూలుగా లేవు, చాలా హేట్రెడ్తో కూడుకున్న ఇది కనిపిస్తుంది. అంటే వీళ్ళకి గుణపాఠం చెప్పాలి, వీళ్ళని శాశ్వతంగా తరిమేయాలన్న పద్ధతిలో వాళ్ళు, అంటే దాని ఏమంటారు ఫ్రైటనింగ్ అంటాం కదా, భయభ్రాంతంగా గురి చేయడం. మామూలుగా చంపేయచ్చు కానీ అది ఏంటంటే ఒక భయం రేకెత్తించాలా, వీళ్ళు ఎవరిలో మళ్ళీ ఇటువైపు తల కూడా పెట్టకూడదు అన్న ఒక క్రూరమైన ఇంటెన్షన్ దాని వెనక దాగుంది. మామూలుగా ఎప్పుడైనా కూడా ఇటువంటి ఒక సమూహాలు జరిగినప్పుడు మ్యాక్సిమం ఎంత క్రూయాలిటీనో అంత జరుగుతాయి. అది అందరూ చేస్తారు ఈ పన్ను, ఒక్క తెగ అని చెప్పలేం. మామూలుగా మనం ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు కూడా ఈ కైండ్ ఆఫ్ కమ్యూనిటీస్ మధ్య రైవల్రీస్ వచ్చినప్పుడు ఇటువంటివే జరుగుతాయి. నేను ఉగండా అల్లర్లప్పుడు కూడా మొత్తం దాని మీద పుస్తకాలు అవి చదివాను, అక్కడ కూడా అంతే. అంతవరకు క్లోజ్గా ఉన్న పక్కింటి వాళ్ళని కూడా ఇంత దారుణంగా చంపిన సంఘటనలు అక్కడ చోటు చేసుకుంటాయి. అంటే మనుషుల్లో ఇంత క్రౌర్యం ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సంఘటన చూస్తే కూడా అలాగ అనిపిస్తుంది మనకి. సో అది బయటకు వచ్చింది. ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే మొన్న జరిగిన అత్యాచారానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ వచ్చాయి. ముఖ్యంగా అందులో 21 ఏళ్ల అమ్మాయి అత్యాచారానికి గురైంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ, తర్వాత ఇంకొక ఆమె అత్యాచారానికి గురైంది, వాళ్ళ హస్బెండ్, వీళ్ళిద్దరూ కూడా మీడియాతో మాట్లాడారు. ముందుగా సైనికుడు అతను హస్బెండ్ గురించి మాట్లాడుకుంటే అతను ఏం చెప్పాడంటే, నేను సైనికుడిని, నేను కార్గిల్ యుద్ధంలో పోరాడాను, తర్వాత శ్రీలంకలో పీస్ ఆర్మీ దీంట్లో ఉన్నాను, నేను కార్గిల్ని యుద్ధంలో పాల్గొని మన దేశాన్ని రక్షించే కార్యక్రమంలో ఉన్నాను, రక్షించగలిగాను, కానీ నా భార్యను రక్షించుకోలేకపోయాను. సో ఒక సైనికుడి భార్యనే ఇలా చేశారు, అది కూడా పోలీసుల సమక్షంలో. పోలీసులు కూడా ఏమాత్రం కనీసం ప్రయత్నించలేదు, వాళ్ళు ప్రయత్నించుంటేనా కొంత ఇది ఉండేది అనేది అతను చాలా హృదయవిదారకంగా ఏడుస్తున్నాడు. ఆల్మోస్ట్ తను రిటైర్డ్ అయిపోయాడు అనమాట. అస్సాం రైఫిల్స్లో చివరిగా పనిచేసి రిటైర్డ్ అయిపోయాడు. అతనికి ఇది శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకున్నప్పుడు తన భార్యను ఇలా చేయడం అనేది అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. సో అది అతని స్టోరీ వైరల్ అవుతుంది. ఇక రెండవది, అందులో ఒక 21 ఏళ్ల అమ్మాయి వాళ్ళ మదర్, ఆ మదర్తో ఎన్డీటీవీ ఇంటర్వ్యూ చేశారు, వీడియో ఇంటర్వ్యూ. అది చూస్తే ఆ ముఖం చూపించలేదు, ఆమెను ఇలా కెమెరాకి ఇలా కూర్చోబెట్టి ఆపోజిట్లో విలేకరి కూర్చొని చేశారు. ఆమె మాట్లాడలేకపోతుంది అసలు, ఎందుకంటే ఆమె హస్బెండ్ని చంపేశారు, కొడుకు 12వ తరగతి చదువుతున్న కొడుకుని చంపేశారు, కూతుర్ని నగ్నంగా ఊరేగించారు. ఇది ఆమె తట్టుకోలేకపోతుంది. ఆమె ఇప్పుడు ఒక రిలీఫ్ క్యాంప్లో ఉంది. సో ఆమె ఏం చెప్తుందంటే, అసలు నా వల్ల కావట్లేదు అదృశ్యాన్ని, నేను తలుచుకోలేకపోతున్నాను,
అంటే మళ్ళీ మీరు వెనక్కి తిరిగి వెళ్ళే అవకాశం ఉందా ఏంటని అడిగితే అసలు నేను ఇంకా వెళ్ళలేను, నేను ఆ గ్రామానికి వెళ్ళలేను. ఎందుకంటే దాదాపు ఆమె చెప్పింది ఏంటంటే ముందు రోజు రాత్రే అటాక్ చేశారంట వాళ్ళు. దాదాపు 900 మంది వచ్చి ఏకే 47లు, తర్వాత ఎస్ఎల్ఆరు, ఇన్సాస్ అని ఒక గన్ ఉంటుంది అది 0.303, ఈ ఇవన్నీ కూడా ఏంటంటే సొఫిస్టికేటెడ్ వెపన్స్. ఈ వెపన్స్ తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఉన్న 4 పోలీసులను నిందించడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది. నిజానికి ఇది ఏంటంటే నంగపోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నంగపోక్ పోలీస్ స్టేషన్ అనేది 2020లో దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్ అవార్డు కూడా వచ్చింది దానికి. కానీ ఇటువంటి దాన్ని ఇటువంటి ఒక పెద్ద స్థాయి అల్లకల్లోలం జరుగుతున్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కూడా సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోలీస్ స్టేషన్లో దాదాపు 6000 కేసులు నమోదయ్యాయంట ఇప్పటికి. సో అన్ని కేసులను డీల్ చేయగలిగిన పవర్ కానీ 900 మంది ఆయుధాలతో పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురు నిలబడి మాట్లాడే ధైర్యం కానీ వాళ్ళకి ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే అదే ఒక మాబ్ అంటాము, మాబ్ సైకాలజీ డిఫరెంట్గా ఉంటుంది. పరమ పిరికివాడు కూడా వీరుడైపోతాడు, వాడు ఒంటరిగా ఏమీ చేయలేకపోయినా మాబులోకి వచ్చేకాడికి, ఎందుకంటే వాడు ఏమన్నా చేయగలడు కదా, ఏం చేసినా అతనికి అడ్డు లేదు. ఆ ఇది ఉంటుంది, మనం ఎక్కడ మాబ్ అటాక్స్ చూసినా ఇదే సైకాలజీ కనబడుతుంది. చాలాసార్లు పిరికి వాళ్ళు ముందుకు వచ్చి చంపడం అక్కడ, ఎందుకంటే వాడి జీవితంలో ఎప్పుడు ధైర్యం ఉండదు వాడు. సో అదంతా వాడికి ఎక్కడో అంచుపెట్టుకొని ఉంటాడు, దాన్నంతా ఇక్కడ చూపించుకుంటాడు అన్నమాట. సో అందుకని మాబ్ సైకాలజీ అది. సో ఈమె ఒక ట్రామాతో వెంటాడుతుంది, ఆమె ఒక వాక్యం కూడా ఫుల్గా చెప్పలేకపోతుంది విపరీతమైన దుఃఖంతో. ఎందుకంటే చాలా కష్టపడి చదివించింది అంటే కొడుకుని 12వ క్లాస్కి. సో అబ్బాయిని చంపేశారు, భర్తను చంపేశారు, కూతుర్ని ఇలా చేశారు, అమ్మాయి అయితే అసలు తీరుకోలేకపోతుందంట. విపరీతంగా మధ్యలో రాత్రుల్లో అంతా ఏడుస్తుంది, అరుస్తుందంట. సో ఎందుకంటే ట్రామా ఉంటుంది కదా, లైఫ్ లాంగ్ అది వెంటాడే ట్రామా, అది ఎంత ఈజీగా పోదు. ఎందుకంటే ఎక్కడో రహస్యంగా తీసుకుపోయి అత్యాచారం చేస్తేనే అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు తట్టుకోలేరు, అది ఒక మృగం మీద పడినట్టుగా ఫీల్ అవుతారు. అలాంటిది పబ్లిక్గా 100 మంది అలాగ తీసుకుని వెళ్ళి ఆమెను చేయడం అంటే హిట్లర్ కాలంలో నాజీలతో పోలుస్తున్నారు, నాజీలు ఇలాగే చేసేవాళ్ళు స్త్రీలను అప్పట్లో. సో ఆ విజువల్స్తో పోలుస్తున్నారు. ఇండియాలో ఇలా జరగడం అనేది ఈ 21వ సెంచరీలో అత్యంత ఘోరమైన విషయం. అయితే దీనికి సంబంధించి ఏంటంటే హీరాదాస్ అని అతను పట్టుకొని వస్తున్నాడు, అతన్ని అరెస్ట్ చేశారు, దాంతోపాటు ఒక 4 ఇప్పటివరకు అరెస్ట్ చేశారు, సైకిల్ థానా వాళ్ళు ఈ అరెస్టులు చేశారు. సో దీనికి సంబంధించి ఏంటంటే హిరేన్ సింగ్ కూడా ముఖ్యమంత్రి కూడా ఒక ప్రకటన ఇచ్చాడు, వీడియో ప్రకటన. నాకు దిగ్భ్రాంతి కలిగింది, నేను దీని మీద సీరియస్గా తీసుకుంటాను, ఖచ్చితంగా వాళ్ళకి ఉరిగి శిక్ష పడే వరకు నేను విశ్రమించనున్నట్టుగా ఆయన భరోసా ఇచ్చాడు. అయితే ఏంటంటే ఆమె కూడా చెప్తుంది, మదర్ కూడా, పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, పోలీసులు మమ్మల్ని కాపాడలేరు అని చెప్తుంది. అంటే ప్రధానంగా పోలీసుల మీద కానీ అక్కడ ఉన్న మిలిటరీ మీద కానీ ప్రధానమైన విమర్శ ఏంటంటే మైతీల వైపు వాళ్ళు ఉన్నారు అని. ఎందుకంటే ఆ ఫోర్స్లో కూడా ఎక్కువ మంది మైతీలే ఉన్నారు అని. సో అందువల్ల సహజంగానే వాళ్ళు తమ కమ్యూనిటీకి హెల్ప్ చేస్తున్నారు. అస్సాం రైఫిల్స్లో మాత్రం కుకీలు ఉన్నారు ఎక్కువ అని. సో అస్సాం రైఫిల్స్ మీద మళ్ళీ వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, ఎవరు మైతీ వాళ్ళు అస్సాం రైఫిల్స్ మా మీద దాడులు చేస్తున్నాయని. అలాగే అక్కడ పోలీసులు కావచ్చు, దాదాపు 10,000 మంది పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. ఈ పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు, వీళ్ళు కూడా నిష్పక్షపాతంగా పనిచేస్తే పరిస్థితి అక్కడ లేదు. ఇటువంటి అల్లకల్లోలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి సీరియస్గా తీసుకోవాలి. యాక్చువల్గా ఇన్వాల్వ్ అయింది కానీ తగినంత సీరియస్గా తీసుకోలేదు అనేది ఇప్పటివరకు వస్తున్న విమర్శ. ఎందుకంటే మోడీ గారు ఇప్పటి వరకు కూడా మే నుంచి ఈ అల్లలు జరుగుతుంటే ఒక్కసారి కూడా దీని మీద ప్రకటన ఇవ్వడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు. అమిత్ షాను అయితే పంపించారు, అమిత్ షా ఈ లాస్ట్ మంత్ 1st వీక్ అక్కడ ఉన్నారు, 4 రోజులు ఉండి పర్యవేక్షించారు. కానీ ఆయన ఇటు ఆయన ఉన్నప్పుడే అల్లర్లు అక్కడ మొదలైనాయి, ఆయన ఇటు రాగానే ఇంకా పెద్ద ఎత్తున అల్లర్లు వచ్చాయి, అల్లర్లను ఏమీ ఆపలేకపోయాడు ఆయన. సో ఏదేమైనా బాధితులు ఇంటర్వ్యూలు చూస్తే మాత్రం చాలా హృదయదారకంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.